తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం మర్రిపూడి గ్రామ పరిధిలో గోదావరి బయో వేస్ట్ మేనేజ్మెంట్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని 10 గ్రామాల ప్రజానీకం చేస్తున్న రిలే నిరసన దీక్షకు తెలుగుదేశం పార్టీ తరపున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాజీ ఉపముఖ్యమంత్రి వర్యులు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మద్దతు తెలిపారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన కాన్సెప్ట్ ఆర్డర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పారిశ్రామికరణ అనేది రాష్ట్ర ప్రగతికి అవసరం కానీ కాలుష్య నివారణ పరిశ్రమలు ఉండాలి తప్పించి కాలుష్యకారకమైన పరిశ్రమలు ఉండకూడదు అనేది మనందరి నినాదం. మనకు అవసరం కూడా. ఈవేళ ఈ 2 సంవత్సరాలు కోవిడ్ వంటి దారుణమైన వ్యాధి బారిన పడి ఎంతో మంది మరణించడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమ ఇక్కడకు వస్తే దాన్ని దుష్పరిణామం ఏ విధంగా ఉంటుందో మీరందరూ ఊహిస్తున్నారు. అదే విధంగా ఇక్కడ పక్కనే ఉన్న ఏలకొరణ గ్రామంలో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాం అనేది కూడా ప్రజాప్రతినిధి వివరించడం జరిగిందన్నారు. అప్పుడు ఈ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వీళ్ళు హైకోర్టుకి వెళ్ళడం, హైకోర్టు తిరిగి ప్రజాప్రతి సేకరణ చేయమని ఆర్డీఓ ఆధ్వర్యంలో చేస్తే ఆ రోజు ఆర్డీఓ గవర్నర్ మల్లిబాబు గారు 2020లో ప్రజాప్రతి సేకరణ కండక్ట్ చేశారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఆళ్ళ గోవింద్ గారు కూడా కార్యక్రమానికి అటెండ్ అవ్వడం, అదేవిధంగా చాలామంది సర్పంచ్లు ప్రజాప్రతినిధులు అందరూ అటెండ్ కావడం జరిగింది. ఆ రోజు ఆర్డీఓ మల్లిబాబు గారు ఆ రిపోర్టు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఇస్తూ 3000 రిప్రజెంటేషన్స్ వచ్చినాయి. 3000 రిప్రజెంటేషన్స్లో కూడా ఈ ప్లాంట్ ఇక్కడ పెట్టొద్దు అని రాశారు. అదేవిధంగా 10 గ్రామ పంచాయతీలు ఇక్కడ పరిశ్రమ పెట్టొద్దు అని తీర్మానాలు చేసి ఇచ్చినాయి. అక్కడికి అటెండ్ అయిన ప్రజానీకం అంతా ముక్త కంఠంతోనే పదం ఆయన వాడాడు, యునానిమస్ అనే పదం ఆయన వాడాడు. ముక్త కంఠంతో ఈ పరిశ్రమ వద్దు అని వ్యతిరేకించడం జరిగింది. అంటే ఆర్డీఓ గారు నేను కానీ, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వచ్చి నుంచి చేసిన ఆఫీసర్స్ కానీ ఇక్కడ దుష్పరిణామాలు సంభవించవు, ఇక్కడ ఈ విధంగా పరిణామాలు ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటారు అని మేము అక్కడ ప్రజానీకాన్ని ఒప్పించడానికి చాలా ప్రయత్నం చేసిన ప్రజలందరూ ముక్త కంఠంతో దీన్ని వ్యతిరేకించారని స్పష్టంగా ఆయన రిపోర్టు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి రాశారు. అంత స్పష్టమైన రిపోర్టు ఆర్డీఓ కలెక్టర్ గారికి రాసిన తర్వాత మళ్ళా 2020లో మళ్ళా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కన్సెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ కన్సెంట్ ఆర్డర్ పట్టుకొని ఇవాళ మళ్ళీ వాళ్ళ హైకోర్టుకి వెళ్ళి ఇక్కడ పోలీస్ ప్రొటెక్షన్ అడగడం, ఈ విధమైన కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి మనం మన మండలానికి సంబంధించి గతంలో కొన్ని అనుభవాలు ఉన్నాయి. ప్రజలందరూ ఐకమత్యంగా ఉండి ప్రజలందరూ సుదీర్ఘకాలం పోరాటం చేయాలి, లేకపోయినట్లయితే ఇక్కడ ఈ ఉద్యమం నీరు గారిపోతుందని పెద్దలు చెప్పారు. దీనికి ఒక ఉదాహరణ చెప్తా. గతంలో 96-97 సమయంలో బలభద్రపురంలో ఇటువంటి ఇండస్ట్రీ ఒకటి పెట్టడం జరిగింది. ఆ రోజు అది కూడా బెక్కవోలు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త పెట్టాడు. పెట్టిన తర్వాత అది ఒక వారం 10 రోజులు రన్ అయ్యేటప్పటికీ ప్రజలకు దాని ఇబ్బందులు తెలిసినాయి. ప్రజలు ఒక్కసారిగా అప్పుడు మా తండ్రి గారు ఎమ్మెల్యే గారు వారి దగ్గరికి రాస్తే ఒకే ఒక రోజులో కలెక్టర్ గారితో మాట్లాడి దాన్ని నిలుపుదల చేయించడం జరిగింది. ఈరోజు ఏదైతే ఈ మర్రిపూడి గ్రామ పరిధిలో నిర్మాణం తలపెట్టిన గోదావరి బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన పరిశ్రమ ఏదైతే ఉందో ఆ పరిశ్రమ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ దాదాపు 10 గ్రామాల ప్రజానీకం చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలియజేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి వర్యులు, పెద్దాపురం శాసనసభ్యులు శ్రీ నిమ్మకాయల చంద్రరాజప్ప గారికి, అదేవిధంగా ఈరోజు సంఘీభావం తెలియజేయడానికి ఇచ్చేసిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఈ కార్యక్రమం, ఈ నిరాహార దీక్ష, ఈ నిరసన దీక్ష కొనసాగిస్తున్న మర్రిపూడి మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజానీకానికి, మీడియా ప్రతినిధులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ పారిశ్రామికీకరణ అనేది రాష్ట్ర ప్రగతికి అవసరమే, కానీ కాలుష్య నివారణ పరిశ్రమలు ఉండాలి తప్పించి
కాలుష్యకారకమైన పరిశ్రమలు ఉండకూడదు అనేది మనందరి నినాదం మనందరికీ అవసరం కూడా ఇవాళ కాలుష్యం పెరిగిపోతున్న పరిస్థితుల్లో మనం గత 2 సంవత్సరాలు చూసాం కోవిడ్ లాంటి దారుణమైన వ్యాధి బారిన పడి ఎంతో మంది మరణించడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ బయోమెడికల్ మెడికల్ వేస్ట్ కు సంబంధించిన పరిశ్రమ ఇక్కడికి వస్తే దాని దుష్పరిణామాలు ఏ విధంగా ఉంటాయో మీ అందరూ ఊహిస్తా ఉన్నారు ఇప్పుడే మన పక్క గ్రామం ఏలకొల్ల గ్రామంలో ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నాం అనేది కూడా ప్రజా ప్రతినిధి మనకు వివరించడం కూడా జరిగింది ఇది 2018 లో వాళ్ళు మొట్టమొదటిసారిగా కన్సెంట్ తీసుకోవడం జరిగింది 2017 లో ఇక్కడ ప్రజాప్రతినిధి సేకరణ జరిగింది 2018 లో వాళ్ళు కన్సెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఏపీ పొల్యూషన్ బోర్డు ఆ రోజు అప్పుడు ఈ నాలుగు గ్రామాల ప్రజానీకం ప్రజాప్రతినిధులు కలిసి నా దగ్గరికి రావడం వాళ్ళు నేను కలిసి రాజప్ప గారి దగ్గరికి వెళ్ళడం అప్పుడు రాజప్ప గారు నేను కలిసి అప్పుడు కలెక్టర్ గారితో కార్తికేయ మిశ్రా గారితోని అదే విధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈతోని మాట్లాడి దాన్ని వెంటనే నిలుపుదల చేయించడం జరిగింది ఆ రోజు 2019 జనవరిలో అది ఆ తర్వాత మరలా వాళ్ళ కన్సెంట్ ఆర్డర్ ల్యాప్స్ అయిపోతే 2019 ఆగస్టులో మరీ తిరిగి కన్సెంట్ ఆర్డర్ ఇచ్చారు కన్సెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మరలా అది కూడా ల్యాప్ ఆ రోజు ఏం ప్రజలు ఉద్యమం చేయలేదు ఏమీ చేయలే ప్రజలందరూ చుట్టుపక్కల ప్రజలందరికీ ఆ వాసనకు కానీ ఇబ్బందులకు కానీ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వచ్చి ఈ విధమైన పరిస్థితి ఉందంటే ఆయన వెళ్ళడం అక్కడ విజిట్ చేయడం వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడితే కలెక్టర్ గారు వెంటనే నెక్స్ట్ డే పర్మిషన్ క్యాన్సిల్ చేశారు ఆ ఇండస్ట్రీ క్లోజ్ అయిపోయింది ఆ విధంగా ఇవాళ అధికార పార్టీ చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ నిన్న కలెక్టర్ గారు ఇవాళ స్టేట్మెంట్ నేను పేపర్లో చూసా 26వ తారీఖు గ్రీన్ ట్రిబ్యునల్లో హీరింగ్ ఉంది అంతవరకు నేను ఈ ఫ్యాక్టరీ పనులు నిలుపుదల చేస్తున్నానని కలెక్టర్ గారు ప్రకటించారు మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఇవాళ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఒకటే గ్రీన్ ట్రిబ్యునల్ కానీ హైకోర్టు కానీ ఏమీ ప్రమేయం లేకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏదైతే కన్సెంట్ ఆర్డర్ ఇచ్చిందో ఆ కన్సెంట్ ఆర్డర్ని తక్షణమే క్యాన్సిల్ చేయమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ విధంగా చేసినట్టయితే ఇక్కడ ప్రజానీకం అన్ని రోడ్లు బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు రోడ్లు గోతులు తవ్వాల్సిన అవసరం లేదు రాత్రులు కాపలాగా వేయాల్సిన అవసరం లేదు వెంటనే క్యాన్సిల్ అవడంతో పాటు శాంతి భద్రత సమస్య రాదు ఫ్యాక్టరీ వాళ్ళు కూడా అందులో క్లియర్గా ఆర్డీఓ గారు మల్లిబాబు గారు రాసిన దాంట్లో ప్రజానీకం అంతా దీన్ని ఎస్సీజెడ్ ప్రాంతంలో పెట్టుకోమని డిమాండ్ చేస్తున్నారని కూడా రాశారు ఆ విధంగా వాళ్ళు ఎస్సీజెడ్ ప్రాంతంలోనో లేకపోతే సముద్ర తీర ప్రాంతంలోనో ఎక్కడో పెట్టుకుంటే ప్రజానీకానికి అభ్యంతరం లేదు అంతేగాని ప్రజల్ని మనమే రెచ్చగొట్టి ఉద్యమాలు చేయండి రోజుల తరబడి ఇక్కడ వెయిట్ చేయండి అనేది పరిస్థితి రానివ్వకుండా ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకుని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన కన్సెంట్ ఆర్డర్ని తక్షణమే ఉపసంహరింపు చేయమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఎటువంటి పరిణామాలు ఏర్పడినా ప్రభుత్వం దీనిపైన చొరవ తీసుకున్నా తీసుకోకపోయినా ఇక్కడ గ్రామస్తులు ఈ చుట్టుపక్కల గ్రామస్తులు చేసే ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ తరఫున పరిపూర్ణమైన మద్దతు ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం కొంతమంది పెద్దలు మరి రాజప్ప గారి దగ్గరికి వెళ్ళడం రాజప్ప గారు ఆ రోజు నాకు ఫోన్ చేయడం కూడా జరిగింది ఆ రోజు గత బుధవారం అప్పటికి ఇంకా మా తండ్రి గారు కాలం చేసి రోజు అవ్వల రోజు అయిన తర్వాత నువ్వు ఏ రోజు బయటికి వచ్చే అవకాశం ఉంటే ఆ రోజు మన ఇద్దరు వెళ్దాం వీళ్ళు వచ్చారు అని చెప్పడం తప్పనిసరిగా వెళ్దామని నేను వారికి చెప్పడం ఆ ప్రకారంగానే నువ్వు వచ్చినప్పుడు ఇద్దరం కలిసి వెళ్దామని వారు చెప్పడం తర్వాత గురువారం ఇక్కడ పెద్దలందరూ కలిసి సాయంత్రం మా ఇంటికి కూడా రావడం జరిగింది మీరు ఉద్యమం కొనసాగించండి మీ ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ తరఫున మేము మద్దతు ఇస్తామని వారికి చెప్పడం నిన్నటి రోజున నేను బట్టలు కట్టుకునే కార్యక్రమం అయింది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం కూడా జరిగింది అందువల్ల మరొకమారు మీకు స్పష్టమైన హామీ ఇచ్చేది మీకు తెలుగుదేశం పార్టీ తరఫున పరిపూర్ణమైన మద్దతు ఉంటుందని మరొకమారు తెలియజేసుకుంటూ మరొకమారు తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం
ఏదైతే ఇచ్చిన ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన కన్సెంట్ ఆర్డర్ ని తక్షణమే క్యాన్సిల్ చేయమని డిమాండ్ చేస్తా ఉన్నా. థాంక్యూ అన్నా. మేనేజ్‌మెంట్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ఫ్యాక్టరీకి విత్రేసంగా ఇయాల మీరందరూ కూడా ఉద్యమం చేయడానికి మేరు ఓ 20 సి కార్యక్రమం నిరసన తెలియజేస్తున్నారు. ఇది గత ప్రభుత్వంలో మరి స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళందరూ వచ్చారు. రామకృష్ణ రెడ్డి గారు నేను మాట్లాడుకుని ఇది యాప్ చేయించడం జరిగింది. ఆ రోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదు. మళ్ళీ ఒకసారి మయంలో హీరింగ్ వచ్చిందని చెప్పారు. హీరింగ్లో కూడా ఇప్పుడు మల్లిబాబు గారు రిపోర్ట్ కూడా రాసాడని చెప్పారు. చెప్పిన తర్వాత ప్రభుత్వం కొన్ని పరిశీలన చేసి మరి ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వ్యతిరేకించే ప్లేస్లో పెట్టకుండా ఇతర ప్రాంతాలకు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మేనేజ్మెంట్ కూడా ఇంతమంది ఇక్కడ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారో మనం ఎందుకు అని చెప్పి ఆలోచన మేనేజ్మెంట్ కూడా రావాలి. ఉద్యాన చోట వచ్చి పనిచేస్తే అది కరెక్ట్ కాదు. ఎక్కడైతే బిల్డింగ్ ఉందో ఎక్కడ ఈ హౌసెస్ లేవు, గ్రామాలు లేవు, అలాంటి ప్రాంతం ఎన్నుకుని పెట్టుకుంటే బాగుండేది. మరి విలేజ్ల మయాన్ని పెట్టారు. ఇది కూడా ఇప్పుడు రెండు జిల్లాలు, ఇది ఒక రాజమండ్రి జిల్లా, కాకినాడ జిల్లా మయంలో ఉంది. ఇది గ్రామం కూడా పైనేమో మారిపోడి కింద ఈ గ్రామాలు మా గ్రామాలు ఉన్నాయి. అందుకే నేను నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ గ్రామం నాది కాదు, ఈ మళ్ళీ ఆయన వస్తే నేను రాలేను. ఆయన నాలుగు రోజులు మూడు రోజులు వస్తారు. వచ్చిన తర్వాత మేము కలిసి వస్తాం. ఖచ్చితంగా మీ మద్దతు పడుతూ మీ కార్యక్రమం చేయండి అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు వాళ్ళు చేసేది కోర్టు ఆర్డర్ మీద పోలీసు ప్రొటెక్షన్ మీద చేస్తున్నారు. రెండు రకాలు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే కేసులు పెడతారు. మన నిరసన ఎక్కడి నుంచో తెలియజేయాలి. మన నిరసన కూడా తెలియజేయాలంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకుని మీరు ఇప్పుడు మీరు అన్నట్టు లాంగ్ టర్మ్ చేయాలని చెప్పి ఒకటి. అలాగే మన ఎమ్మెల్యే గారు మీద ప్రెషర్ తీసుకొచ్చి, ఎమ్మెల్యే గారు కూడా ప్రభుత్వం మీద ప్రెషర్ తీసుకొచ్చి అది క్యాన్సిల్ చేసి బాధ్యత ఎమ్మెల్యే గారు తీసుకోరు. ప్రతిపక్షంగా మేము కూడా ఏ రకంగా మేము ప్రెషర్ తీసుకోవాలి, గట్టిగా ప్రెషర్ చేయాలి, ఏం మాట్లాడాలన్నది మేము కూడా చేయవలసిన బాధ్యత ఉంది. మీ ప్రజలు అంటారా, మీరు ప్రజలు నిరసన తినేకున్నారు కానీ అంతకంటే చేసేది ఏమీ లేదు. అన్ని రకాలుగా నిరసన చేస్తారు. అది ఎక్కువ రోజులు చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా పేదవాళ్ళు, వ్యవసాయం మీద ఆధారపడే కూలి పని చేసుకోవాళ్ళు. వీళ్ళ అన్నాళ్ళు ఉద్యమం నిలపాలంటే చాలా కష్టమైన కార్యక్రమం ఇది. అందుచేత ఎమ్మెల్యే గారిని మేము కూడా మాట్లాడదాం. ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకుని మేము కూడా బాధ్యత తీసుకుని తొందరగా దీని ఇష్యూ క్లోజ్ చేయవలసిన అవసరం ఉంది. అంటే మొన్న ఆ రోజు మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా మేము ఇదే చెప్పాం. మేము కలెక్టర్కి చెప్పాం, పొల్యూషన్ బోర్డుకి చెప్పాం, గవర్నమెంట్కి చెప్పాం. చెప్పి ఇక్కడ వద్దన్నారు. వద్దన్నప్పుడు వద్దండి, డ్రాప్ చేయమని చెప్పి చెప్పిన మీద ఆ రోజు ఆఫ్ చేయడం జరిగింది. అదే చేయలేదు, నేను అదే చెప్తున్నాను.